మన ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు పూజలు అవన్నీ చేస్తాం కదా సో పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇలా స్వీట్ చేసుకొని పిల్లలకి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్దీ కూడా ఈ ప్రాసెస్ చూద్దాము ముప్పావు కప్పు పల్లీలను తీసుకొని పెనంలో వేసి ఇలా చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన పల్లీలను చల్లార్చి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కప్పు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి చిన్న మంట పైన కప్పు పల్లీలు పావు కప్పు నువ్వులు కలిపితే ఒక కప్పు కొలత అవుతుంది సో ఈ నువ్వులు కూడా దోరగా వేయించుకొని చల్లార్చి పల్లీలు ప్లస్ నువ్వులు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక కొబ్బరికాయ మొత్తము చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముక్కలు తీసుకొని మిక్సీ పట్టాను మిక్సీ పట్టంగా నాకు రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది అది నేను పెనం పైన కొలతతో రెండు కప్పులు తీసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాము అంటే మూడు కప్పులకు ఒక కప్పు బెల్లం తురుము లాగా రెండు కప్పుల కొబ్బరి తురుము ప్లస్ ఒక కప్పు పల్లీలు నువ్వులు సో మొత్తం మూడు కప్పులకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం కరిగితే చాలు పాకం అవసరం లేదు కరిగించిన బెల్లం నీళ్లను వడగొట్టి ఈ కొబ్బరి తురుములో వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని కలుపుతూ వేయించుకోవాలి కలుపుతూనే ఉండాలి ఐదు నిమిషాలు కలుపుతూ వేయించుకున్న తర్వాత మన మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వుల పొడిని చూడండి ఇక్కడ బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాదు ఈ పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం తీసుకొని జాగ్రత్త కాలుతూ ఉంటుంది ఇలా చేత్తో ఒకసారి నొక్కి పట్టి చూస్తే ఇలా కొంచెం గట్టిపడి ఉన్నట్టు ఉంటే కనుక ముద్ద అవుతూ ఉంటే ఇక అయినట్లే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యేలాగా చల్లార్చుకోవాలి తర్వాత మనం చేత్తో పట్టుకున్నంత వీలు ఉన్నప్పుడు చేత్తో పట్టుకొని ముద్దలాగా నొక్కి లడ్డూలా చేసుకోవాలి అంతే చాలా ఈజీ ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా చేసి పెడితే ఇంట్లో అందరూ బయట స్వీట్ షాపుల్లో స్వీట్సే కాకుండా ఇంట్లో చేసుకొని హెల్తీగా తినేయచ్చు చూడండి ఎంత సులభంగా చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఒకవేళ మీకు పల్లీలు ఇవన్నీ ఇష్టం లేకపోతే మొత్తం మూడు కప్పులు కొబ్బరి తీసుకొని అయినా చేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీగా చాలా బాగున్నాయి